Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జాతీయ స్థాయిలో చంద్రబాబు పరువు గోవింద. చంద్రబాబు నాయుడు ఇమేజ్ జాతీయ స్థాయిలో డ్యామేజీ అయిపోయింది. గుంటూరు బహిరంగ సభలో తొక్కేసలాట జరగడం, ముగ్గురు మహిళలు చనిపోవడాన్ని జాతీయ ఛానళ్లు ప్రముఖంగా ప్రసారం చేశాయి. తొక్కేసలాట దృశ్యాలను కూడా చూపించాయి. గుంటూరు తొక్కేసలాట ఘటనతో పాటు అంతకుముందు నెల్లూరు జిల్లా కందుకూరు తొక్కేసలాటలో 8 మంది చనిపోయిన ఘటనను కూడా బాగా హైలైట్ చేశాయి. మొదట్లో కందుకూరులో జరిగిన తొక్కేసలాటను ఒక ఇన్స్టెంట్ గా మాత్రమే అప్పట్లో చూపించాయి. ఎప్పుడైతే గుంటూరు బహిరంగ సభలో కూడా తొక్కేసలాట జరిగి ముగ్గురు చనిపోయారో వెంటనే 2 సంఘటనలను కలిపి కథనాలు అందించాయి. టైమ్స్ నౌ, ఇండియా టుడే, రిపబ్లిక్ టీవీ లాంటి ఛానళ్లు 2 ఘటనలను కలిపి ప్రముఖంగా ప్రసారం చేశాయి. చంద్రబాబు కార్యక్రమంలోనే 4 రోజుల వ్యవధిలో 11 మంది చనిపోయినట్లు కథనాల్లో చెప్పుకొచ్చాయి. దాంతో చంద్రబాబు ఇమేజ్ జాతీయ స్థాయిలో బాగా డ్యామేజ్ అయిపోయింది. వార్తలు బయటికి రాకుండా టీడీపీ చాలా ప్రయత్నాలు చేసింది. రాష్ట్రంలోని మెజారిటీ మీడియాలో తను అనుకున్నట్లే కథనాలు వార్తలు ప్రసారం చేయించుకోగలిగింది టీడీపీ. చంద్రబాబు ఇమేజ్కి భంగం జరగకుండా జాగ్రత్తలు పడింది. కందుకూరు తొక్కేసలాటలో చంద్రబాబు పేరు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. తొక్కేసలాటకు పోలీసులే కారణమన్నట్లుగా ఎదురుదాడి చేసింది. గుంటూరు తొక్కేసలాట అయితే అసలు టీడీపీకే సంబంధం లేదని యెల్లో మీడియా తేల్చేసింది. ఇదంతా ఉయ్యూర్ ఫౌండేషన్ కార్యక్రమం అన్నట్లుగా కలరింగ్ ఇచ్చింది. అయితే జాతీయ మీడియా మాత్రం చంద్రబాబు పాల్గొన్న కార్యక్రమాల్లో తొక్కేసలాటలో మరణాలంటూ ప్రముఖంగా కథనాలు ప్రసారం చేసింది. 2 ఘటనల్లోనూ టీడీపీదే ఫెయిల్యూర్ అన్నట్లుగా జాతీయ మీడియా తేల్చేసింది. తొక్కేసలాట ఘటనలను, మరణాలను జాతీయ మీడియా ఎంతగా హైలైట్ చేస్తుందని బహుశా చంద్రబాబు తమ్ముళ్లు ఊహించి ఉండరు. దీంతో డ్యామేజ్ అయిన ఇమేజ్ ని కాపాడుకునేందుకు చంద్రబాబు ఇప్పుడు నానా అవస్థలు పడుతున్నారు.